घंटेगा। ఇవేవి మనకు రావు, ఓన్లీ రన్నింగ్। అలా అనకూడదు, చదువుకోవాలి కదా, కాలేజీకి పోవాలి, నీకు బైకే కదా కావాలి, బాంబే నుంచి బైక్ రాత్రులు బేకారుగా తిరుగుతున్నా। వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా, వద్దని చెప్తున్నాను కదా, బతిమాలుతున్నాను కదా, వద్దని చెప్తున్నాను కదరా, బతిమాలుతున్నాను కదరా। మర్యాద కొనేసాయి, నేను మంచి కోసం చెప్తున్నా, అత్రాసం ఇష్టం। Hey!
ఎరా ఒక 40-50 ఉంటారా నీ ఏజ్? ఈ పాటికే బ్లడ్ ప్రెషర్, షుగర్ లాంటి రోగాలు వచ్చేస్తుంటాయి. చిన్నప్పటి నుంచి బీడీలు, సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరిదిద్దులు బాగా వీక్ అయిపోయి ఉంటాయి. ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తాయి. ఏ 10-5 నుంచో సారా కుటుంబం మొదలెట్టేసి ఉంటావు, లివర్ డ్యామేజ్, దాంతో పాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది. తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్, ఇంటెస్టైన్ క్యాన్సర్. అబ్బబ్బబ్బా, బస్తాలు కొద్దీ తిన్న గుట్కాలు జర్దాలు వల్ల థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. చిచి, ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే 5-10 ఏళ్ళు బతుకుతావు? దేనికిరా నీ తాపత్రయం? ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది? పోనీ, ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా? కొడుకు అంటావు. ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ, ఏ డిస్కోలోనో డాన్స్ చేస్తూ, ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలని తొందరలో, నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్లో తాగిన మత్తులో ఒక 100-200 స్పీడ్లో జై 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 అని ఏ రోడ్ డివైడర్ కో లారీకో. ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్ ఎవ్వరికీ చెప్పకూడదు. టాప్ సీక్రెట్, నేనసలు అడవిలో అన్నను. జనజీవన స్రవంతిలో కలిసిపోదావని, ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. జనజీవన స్రవంతి.